అందరికీ ప్రైస్ దలాడు అందరూ బాగున్నారా అందరు బాగున్నారా అందరికీ ప్రైజ్ దళి ప్రభు రామ పేరిట మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు అందరికీ ప్రైజ్ దలాడు దేవుడు దేవుడి సమయాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు మరి యొక్క ప్రార్థన కొడుకు కలిగినందుకు నేను కూడా చాలా సంతోషిస్తున్నాను మరి ఒక్కసారి తలొంచి చిన్న ప్రార్థన చేసుకుంటే ఆంటీ నాకు కొద్ది సమయం ఇచ్చినారు ఎందుకంటే ప్రార్థన ఇంపార్టెంట్ కాబట్టి ప్రార్థన నడిపింపు కోసం ఏదో ఒక ఆధారం చేసుకొని అంటే ఒక బైబిల్ ఒక సన్నివేశాన్ని ఆధారం చేసుకొని ఉపమాన రీతిగా ప్రార్థన చేస్తే బాగుంటుందని ఆంటీ చెప్పినారు కాబట్టి ఆ పదహైదు నిమిషాల సమయం ఎక్కువ నేను తీసుకోను ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేసుకుందాం మహాగరడ మహోన్నత పరిశుద్ధమైన నామాన్ని బట్టి కొదనాలు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నిపాణ స్తోత్రాన్ని చెల్లిస్తుంటున్నాం దేవా మరి సమయంలో ప్రభానైనా నిబిడలుగా ప్రభా ని సన్నిధికి వచ్చినాం జ్ఞాపకం చేసుకోండి మరి మరి నిబిడలు ఎంతో కాలంగా తండ్రి ప్రార్థన సమయాన్ని పొందాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ని పాన స్తోత్రాన్ని చెల్లిస్తుంటున్నాం మరి ప్రార్థించాలనే ఆశతో మా మనవులు మీ సన్నిధిలో తండ్రి విన్నవించుకోవాలని ఆశతో ప్రభా వచ్చినాం నిజంగా జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన అవసరతలు హరతలను తీసుకొస్తుండగా మన మానవులు ఆలకించి మీ తగిన సహాయం ప్రభావతాన్ని తగిన సమయంలో మీరు మాకు తీర్చుదని నమ్ముచు ఏసు పరిశుద్ధ నమ్మన వేడుకుంటున్నాం తండ్రి అవు ప్రభునామపేట మీకు అందరి కొందనాలు మనం అనుకుంటుంటాం మేము చాలా ప్రార్థన చేసుకుంటున్నాం రోజు కూడా అసలు ఇట్లా జూమ్ మీటింగ్ లో జాయిన్ అవుతున్నాం కాబట్టి మనం ఏమనుకుంటున్నాం అంటే ఆ దేవునికి మేము చాలా దగ్గర ఉన్నాము దేవుడు మమ్మల్ని చాలా అసలు దేవుని పరిచయం చాలా చేస్తున్నాము దేవునిలో మేము చాలా ఉన్నామని మనం అనుకుంటుంటాం కానీ మన వయసు ఒక డెబ్బై సంవత్సరాల దేవుడు మనకు ఆయుష్ ఇస్తే మనము దేవునితో గడిపే క్షణాలు అసలు దేవునితో గడిపే సమయాన్ని ఒకసారి ఆలోచిస్తే చాలా కొద్ది టైం ఎంత కొద్ది టైం అంటే చాలా కొద్ది టైం డెబ్బై సంవత్సరాలు ఒక మనిషికి ఆయుష్ ఆయుష్ ఇస్తే దేవుడు ఇరవై మూడు సంవత్సరాలు మనం నిద్రపోతామంట ఇరవై మూడు సంవత్సరాలు నిద్రపోతామంట పద్నాలుగు సంవత్సరాలు పనిచేస్తుంటామంట ఎనిమిది సంవత్సరాల పాటు అవి ఇవి టీవీలో సెల్లో చూస్తూ ఉంటామంట ఆరు సంవత్సరాలు తింటూ ఉంటామంట ఆరు సంవత్సరాలు మిగిలిన నాలుగు సంవత్సరాలు ప్రయాణిస్తుంటామంట మిగిలిన నాలుగు సంవత్సరాలు సంతోషిస్తుంటామంట ఒక సంవత్సరం మాత్రం ఏం చేస్తామంట చదువుకుంటుంటామంట మరి ఒకటిన్నర సంవత్సరం విద్యాభ్యాసం చేస్తామంట మరి చర్చికి పోయేది ఎప్పుడు అంటే ప్రతి ఆదివారం మనం గుర్తు చేసుకుంటే చివరి పాట అయ్యే వరకు మందిరంలో ఉండి తర్వాత ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు గిన దేవునికి అనుకుంటే ఈ డెబ్బై సంవత్సరాల వయసులో మనం దేవునికి ఇచ్చింది టైం ఎంత అంటే ఆరు నెలలంట ఇది మనకన్న ప్రముఖులు పెద్దవాళ్ళు నేను కూడా చదివి నా పుస్తకం చదివే చెప్తున్నాను ఒక ఇది ఒక మంచి దేవునితో అనుభవశాలైన వ్యక్తి రాసిన విషయం నేను ఈ కథ అంటే నాకు చాలా ఇష్టం ఇది నేను ఎన్నిసార్లు చదువుకుంటానో ఈ రోజు ఇప్పుడు నాకు ఇన్నేళ్ళు వచ్చినాయి కదా దేవునితో గడిపే క్షణాలు ఎన్ని మనకైతే మన వయసు డెబ్బై సంవత్సరాలు మనం చనిపోయే లోపల కొన్ని టార్గెట్లు పెట్టుకోవటం ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా చేస్తే బాగుంటుంది అని కానీ నిజంగా డెబ్బై సంవత్సరాలు ఆయుష్ ఉన్న వ్యక్తి ఒక క్రైస్తవుడు బతికుంటే చేసే పనులు అంతే ఎంత అంటే ఆరు నెలలు మాత్రమే మరి ఇంత కొద్ది సమయాన్ని దేవుడు దేవునికి మనం ఇస్తున్నామంటే ఈ డెబ్బై ఏళ్ళ సంవత్సరాల దేవుడు మనకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యాలు ఇచ్చి ఎన్నో అందాలు ఎన్నో ఆనందాలు ఇప్పుడు పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నారు కదా అసలు ఎట్లాంటి బిడ్డ పుడతారో ఏ మా తల్లికి ఎంత ఆశ ఉంటుంది చెప్పండి అందరికీ ఆశ ఉంటుంది కదా ఇవన్నీ ఆనందం కోసం దేవుడు ఎన్నో ఇస్తున్నాడు కానీ మనం అన్ని మర్చిపోతున్నాం మరి బైబిల్లో ఈ రోజు మనం ప్రార్థనా సమయం కాబట్టి దయచేసి ఎక్కువ తీసుకోను సమయాల గ్రంథము ఒకటో అధ్యాయంలో మరి హన్నాని గురించి మనం చూస్తాం హన్న చనా దేవుని దగ్గర చాలా నమ్మకంగా దేవునితో ప్రార్థన చేస్తుందామె తను ఎట్లా ఉంది అని అంటే తనకు సంతానలేమితో బాధపడుతుంది తనకు పిల్లలు లేరు భర్త అయిన ఎల్కాన తనని ఎంతో బాగా చూసుకుంటున్నాడంట తన తన తోటి సహోదరి ఇంకొక ఆమె ఉంది తను ఇంకొక భార్య కదా పెనిన్న ఆమె తనని విసిగిస్తుంది అయినప్పటికీ అన్న ఏం చేస్తుంది బాధతో చింతతో దేవుణ్ణి మొరపెడుతుంది తన భర్త అంటున్నాడు ఎందుకు నాట్లున్నావు ఏమైంది నీకు ఆ ఎందుకు బాధతో ఉన్నావు పది మంది కుమారుల కంటే నేను ఎక్కువైనా నడని గానా మనకు సంతానాలు ఏమిటో బాధపడేటోళ్ళు మన భర్తలు చెప్పినారు అనుకోండి ఒప్పుకుంటామా కోటి రూపాయలు ఆస్తు కోట్లు ఉన్నాయి పది కార్లు ఉన్నాయంటే ఏమంటారు ఏమొద్దు పొబ్బా నాకు అసలు ఒక్కరన్నా సంతానం ఉంటే ఎంత బాగుండు సేమ్ అన్న కూడా అదే చెప్తుంది పది మంది కుమారుల కంటే నేను ఎక్కువ ఉన్నా కదా పినిండాకి ఇచ్చే పాలల్లో నీకు ఎక్కువ ఇస్తున్నాను కదా నేను ఇంతగా ప్రేమిస్తున్నాను కదా నేను ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అంటే లేదు లేదు నేను చాలా సంతానలేమితో బాధపడుతున్నా అందుకోసం ఆమె ఏం చేస్తుంది తెలిసిన అన్నం తినడం లేదు అన్నం తినకుండా ఏం చేస్తుంది ఏడుస్తా ఉందంట రోజు ఏడుస్తుంది మందిరానికి పోతుంది కానీ ఒక రోజు ఆమె తన మందిరానికి పోయింది మందిరానికి పోయి మందిరంలో ప్రార్థన చేస్తుంది ఏమని ప్రార్థన చేస్తుంది ఒకసారి చూసుకుందాము ఆ సమయలు ఒకటో అధ్యాయము పదకొండవ వచనం సైన్యంలో యహోవా నీ సేవకురాలను నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరవహా జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదకి షౌరపకత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినీ నేను వానని యహోవానగు నీకు అర్పగింతునని మృక్కుబడి చేసుకొనేను ఆమె యహవాసనని ప్రార్థన చేయిచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టు ఏలయనగా ఎనగా తన మనసులోనే చెప్పుకొని చుండెను ఆమె పెదవులు మాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడకి గనక ఏలి ఆమె మత్తురాలైనది ఎంతవరకు ఎంత వరకు నీవు ద్రాక్షరసం వైందువు నీవు ద్రాక్షరసము ఎదురుడి తీసివేయమని చెప్పగా అన్న అది కాదు నా ఏలినవాడా నేను మనోదుఖము గలదాన్నై విన్నాను చూడండి తను దేవుని సన్నిలపై ప్రార్థన చేస్తుంది కదా దుఃఖాక్రాంతరాలు అయిపోయింది ఏడుస్తుంది కన్నీళ్లతో పెదువులు మాత్రమే గలపతుంది అంటే ఆమెలో బాధ ఎంత ఉందో చూడు తనకు ప్రార్థన చేయడానికి వాయిస్ కూడా రాకుండా బయటికి ఎంతో చింతతో బాధతో దేవుని సైలో ప్రార్థన చేస్తుంది ఏలి అక్కడున్న ఏలి కనిపెడుతున్నాడు శిలోహలో ఉన్న మందిరంలో ఉన్న ఏలి ఆమెను కనిపెడుతున్నాడు కనిపెడుతూ చూస్తూ పెదువులు మాత్రం కలుగుతుంది అసలు అసలు ఏం ప్రార్థన చేసుకుంటుంది ఏమే అని చెప్పి అమ్మ అక్కడ చిన్న ఒక హైఫన్ ఉంటది అక్కడ ఏమని అంటే ఆ సేవకునికి ఆ ఏలికి ఆమెకి మధ్యన కొంచెం సంభాషణ జరిగింది ఎందుకు నువ్వు మత్తురాలమైనావు దగ్గర నుంచి మత్తు తీసేసేయి అన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది తెలిసిన ఒక చిన్న మాట అంటది ఆమె ఎంత తగ్గింపుతో చూడండి చెప్పగా పదహైదవ వచనంలో హన్న అది కాదు నా ఏళ్ళవాడ నేను మనోదుఖము గల నేను ద్రాక్షారసు నేను మద్యం నేను పానము చెయ్యలేదు అబ్బా ఎంత తగ్గింపు అంటే చూడండి మనకు హన్న లాంటి తగ్గింపు నిజంగా మనకుందా మనం ప్రార్థన చేసేటప్పుడు ఒకవేళ మన కూడా కావచ్చు లేకుంటే మన ఇంట్లో భర్త కావచ్చు ఎవరైనా వచ్చి ఏ నువ్వు ఒక పెద్దలు కలిపి ప్రార్థన చేస్తున్నావు నిద్రపోతున్నా అంటే ఊరికి ఎట్ల అయితే సోమరం ఏమన్నాం అనుకో ఇంకా పోయి ఇంకా అసలు ఇంకా ప్రార్థన కన్నా పోతామా మనం మందిరానికన్నా పోతామా అసలు ఇంకా ఎన్ని పోయి మనం లాస్ట్ కి ఏం చేస్తాం తెలుసా నేను ఎంత ప్రార్థన చేసుకుంటే ఎంత బాధపడుతుంటే అసలు ఎట్లా మాట్లాడతాడు ఆయన అసలుకి ఎట్లన్నాడు సిస్టర్ అట్లా ఇట్లానే ఏం చేస్తాం మనము శరీరాన్ని ఆధారం చేసుకుంటాం కానీ అన్న చాలా దైవభక్తి కలిగిన స్త్రీ అని ఇక్కడ మనము గమనించవచ్చు నా ఏలినవాడ అబ్బా ఎంత తగ్గింపు ఆడవాళ్ళల్లో దేవుడు కోరుకునేది అంటే అందుకే అంటాడు అనుకువయు స్వస్థత బుద్ధి కలగాలి బుద్ధికి స్వస్థత ఉండాలంటే మన బుద్ధికి స్వస్థత లేదు కాబట్టి ఈనాడు మన ప్రార్థన వినడం లేదు దేవుడు మన యొక్క ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు మనం పొందలేకపోతున్న కారణం ఏమంటే మనకు స్వస్థత బుద్ధి లేదు ఆమె అంతగా తనను విసికించినట్లు మాట్లాడినప్పటికీ నా ఏలినవాడ అని తన తానేం చేసింది దేవుని సన్నిలో తగ్గించుకుంది తగ్గించుకొని ప్రార్థన చేస్తుంది చింతాక్రాంతరాలే ప్రార్థన చేస్తుంది ఏడుపు ఏడుస్తానే ఉంది అసలు పెదవులు కదిలిస్తుంది కానీ ఆ టైంలో మనకి ఎవరన్నా ఏమన్నా అంటే మనమైతే ఏం చేస్తాం చెప్పండి అసలు ఎంత విసిగిపోతే ఇంకా ప్రార్థన కూడా చేసుకోం దేవుని మీద విసుక్కుంటాం మనుషుల మీద విసుక్కుంటాం ఆ చర్చికి పోము కదా ఒకవేళ భర్త అంటే భర్తతో మాట్లాడడం అసలు నేను నేనేమనుకుంటాం ఎంత ప్రార్థన పరరాలు దేవునితో ఎట్లా మరి కానీ తను ఏం అనలేదు తను తాను ఏం చేసింది తగ్గించుకుంది తగ్గించుకున్నప్పుడు అక్కడ ఏలి అంటున్నాడు ఒక మాట అంటాడు చూడండి యహవాసునేది కుమరించినానగా పదహారో వచనం నీ సేవకులైన నన్ను పనికిమాల దానిగా ఎంచవద్దు అప్పుడు ఆమె అనుకుంది ఆమె ఎంతగా ఆమె అనుకుంటుంది ఏమని చూడబ్బా నేను ఎంత పనికిమాలని అనుకున్నాడు అబ్బాయి సేవకుడు నేను మత్తురాలనే ఉన్నాను అనుకున్నాడు నేను చూస్తే దేవుని సన్నిధికి పోయి ఇంతగా ప్రార్థన చేయడానికి నేను వస్తే నన్ను ఎట్లా మాట్లాడినాడు చూడండి నీ సేవకురాయలు నన్ను పనికిమాల దానిగా ఎంచవద్దు అని చెప్తుంది ఆ అత్యంతమైన కోపకారాన్ని బట్టి బహుగా నిట్టూర్పు విడిచుచ్చు నాలో నేను దీన్ని చెప్పుకొని నేను అంతటా ఏలి అక్కడ ఒక చిన్న హైఫన్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది నీవు క్షేమముగా వెళ్ళము ఇస్రాయల్ దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పాను ఆమె అతనితో మళ్ళీ అక్కడ ఒక చిన్న హైఫన్ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది నీ సేవకురాలని నేను నీ దృష్టికి కృపనందుదును గాక అనను తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయచ్చు నాట నుండి నుండా మానెను అంటే ఎంత నమ్మకం వచ్చింది చూడండి ఆమెకి కదా మనమైతే ఈయన ప్రార్థనలో డిస్టర్బ్ అయిపోయింది అసలు ఇన్నాడో లేనలేదో దేవుడు అని చెప్పి మన హృదయము మన మనస్సు మన కళ్ళు అన్ని కఠినం చేసుకొని వేరే ఇంకా మనకి దేవుని రూపంపై ఫస్ట్ వెలుగుదూత వేషం లాగా వేసుకొని తెల్ల బట్టలు వేసుకున్న మనం ఏమైపోతాం సాతాన్ రూపం వచ్చేస్తుంది ఏదో ఒక్క ప్రార్థన చేసుకుందాం అంటే ఎందుకంటే సాతాన్ ఏం చేస్తుంది సులువుగా చిక్కులు పెడతాది కాబట్టి మనల్ని ఆ విధంగా అనుకుంటాం కానీ హన్న పనికిమాల ధర నించవద్దు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగిన తర్వాత వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయింది ఎట్లా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆమె దుఃఖముఖిగా ఉండుట మానిందంట అంట ఈనాడు మనం కూడా ప్రార్థనకు వచ్చినాం కదా మనం దుఃఖపడ్డ దేవునికి ఇష్టంలే మనం సంతోషంగా ఉండాలని అసలు నిజంగా రేపు శుక్రవారం రేపు శనివారము ఆదివారం జరగబోయే పరిచర్య నిమిత్తము ఈ రోజు ప్రార్థన పెట్టుకున్నారంటే మీరు చాలా ఏమి ఆత్మీయంగా చాలా దేవుడు మీకు జ్ఞానం ఇచ్చినాడు చాలా నడిపించి ఇచ్చినాడని నేను నమ్ముతున్నా ఎట్లా అంటారా చూడండి రేపటి పరిచయం కోసం కూడా ఒక అంశంగా ప్రార్థన చేస్తే బాగుంటది రేపు బోధించే దైవోపదేశకుల కోసం దైవ జనురా ఎవరైనా కానీ వాళ్ళ కోసం మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రార్థన దేవాన్ని ఆత్మతో అభిషేకించు సంఘానికి మాకు ఏ ఆత్మ ఏ దుఃఖంతో ఉందో మాకు తెలియదు కదా ప్రభా మరి ఆ యొక్క ఆత్మ యొక్క దుఃఖాన్ని ఓదార్చేటువంటి ఆత్మీయమైన మాటలు పరలోకం నుంచి మీ సందేశాన్ని ఆ బిడ్డలకు అందించు ప్రవ్వ అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు తెలుసా పరిశుద్ధపరుస్తాడు ఆత్మీయమైన మాటలు మనకు దయచేస్తాడు వాళ్ళ ద్వారా వాళ్ళ వాక్యం ద్వారా మన హృదయం మన మనస్సు ఏమి మన శరీరంలో ఉన్న సమస్యలు కావచ్చు కృంగుదల ఏదైనా కూడా ఏం చేస్తాడంటే బాల్ ఒక బాల్ లాగా అనమాట హృదయానికి ఇట్లా గోడకు బాల్ కొడితే మళ్ళీ తిరిగి ఎట్లా రివర్స్ వస్తుందో అట్లా వాక్యం చెప్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకు తగులుకొని ఏమైపోతుంది మన హృదయం అర్థకైపోతుంది కాబట్టి ఈ పరిచయ కోసం కూడా ప్రార్థన చేయాలా ఈ రోజు ఏంటంటే పునాది వేసుకుంటున్నారు పునాది వేస్తున్నాం మనం అంటే రేపటి పరిచర్య కోసం ఎల్లుండి పరిచర్య కోసం ఫస్ట్ పునాది ప్రార్థన అనగా పునాది బండ మీద కడుతున్నాం మనం పునాది బండ మీద కట్టాలా బండ మీద కడితే ఆ పునాది గాలి వచ్చినా వరదలు వచ్చినా తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా కూడా కదలబడదు అంటున్నారు కాబట్టి ఈ ప్రార్థన అనే బండపైన మన పునాది మనం కట్టుకుంటే మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ద్వారా దేవుడు మనకు విజయం ఇస్తాడు హన్న ఏ విధంగా మనం కూడా ఈరోజు నమ్మాలా ఏస్తు నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు నమ్మకుండా ఏదో ఊరికే రోజు ప్రార్థన చేసుకుంటున్నావులే ఇట్లా లే అట్లా అనుకుంటే దేవుడు వేస్ట్ మనం కదా తనకు నిజంగా మొరపెట్టి వారికి ఏహోవా ఎట్లున్నాడంట సమీపంగా ఉన్నాడంటే నువ్వు అందుకునేంత దగ్గరలో ఉన్నాడు సమీపంగా ఉన్నాడు ఆయన ఏం చేస్తాడంట నిజంగా మొరపెట్టి వారిని ఆయన ప్రతి విషయంలో కూడా మనం మొర ఆలకించి మనకు సమాధానం ఇస్తాడు శాంతి ఇస్తాడు నెమ్మది ఇస్తాడు ఏదైనా గానీ అనుగ్రహిస్తాడు హన్నాకు తన కుమారుని అనుగ్రహించిన దేవుడు మరి హన్న ఏ విధంగా తన జీవితాన్ని తగ్గించుకొని తన దేవుని సన్నిధిలో ఎంతగా ప్రార్థించిందో ఈనాడు మనం కూడా ప్రార్థన చేస్తున్నాం అదే విశ్వాసంతో అదే నమ్మకంతో ఎవరైతే ఏ అంశం గురించి ఈ రోజు మనం దేవుని పాసంలో తీసుకుని వచ్చి పెడుతున్నామో ఈ అంశం గురించి ఇంకా దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో మనము ముందుకు సాగిపోదాం ప్రేసందరికీ ప్రేస్తుల ప్రార్థనలో నేను కూడా ప్రవేశిస్తాను ప్రార్థన చేసుకున్నాను